ఇంకెంత సరే సరే లేకపోతే అది బండారం బయట పెట్టేసి అలా కాపురాలు కూల్చేద్దాం అమ్మ దొంగ నా విలన్స్ లారా ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా చెప్తా మీ పని చెప్తా హలో నేను సార్ రామకొట్ని హలో సార్ అయ్య బాబోయ్ మళ్ళీ నన్ను సార్ అన్నారండి సార్ నేను మీ కానిస్టేబుల్ సార్ రామకోటిలా కోడిసార్లు చెప్పాలా సార్ అర్థమైంది సార్ టూటోన్ మేడం గారు పక్కన ఉన్నారా సార్ అవును సార్ మేడం చెప్పండి ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్ బాంబా ఏంటో వివరంగా చెప్పండి సార్ మై గాడ్ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను ఏంటండి ఏమైంది మా స్టేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట నేను వెంట వెళ్ళాలి బాంబులు పెడితే పారిపోవాలి కానీ వెళ్తానంటారు ఏమిటండి వెంటనే వెళ్ళి వాటిని తీయాలి లేకపోతే చాలా డేంజర్ వెళ్తే మీకు డేంజర్ కదండి ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా నాకేం అవదో ఇప్పుడే వచ్చేస్తాను వద్దండి ప్లీజ్ ఏమండి నాకేం అవదో చెప్పండి వినండి వచ్చారు వింటాను వద్దండి వెళ్ళకండి నా మాట వినండి అక్కడ చాలా డేంజర్ ఏమండి అరే ఏం జాన్సీ నీ మొగుడు ఎడుకో ఉరుకుతుండు ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు అరే ఆయన బయటకి వెళ్తే ప్రాణగండం కదా ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు అబ్బాబాదే బాంబులు అంటున్నారు కదా పేల్తే డేంజర్ అని మన ఓడి ఉద్దేశం అవు అదే నాకు భయంగా ఉంది అర్జెంట్ గా మీరు అర్చన గారి ఇంటికి వెళ్ళకపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది అయితే నువ్వు పని చేయి ఏంటి సార్ నేను అర్చన మొగుళ్ళ వెళ్తాను నువ్వు నాకు డూప్ గా జాన్సీ భర్తలా వెళ్ళు ఏంటి సార్ మీరు మాట్లాడేది నేను మీ డూపా మీ పోస్ట్ ఏంటి నా పొజిషన్ ఏంటి మీ హైట్ ఏంటి నా షార్ట్ ఏంటి మీ స్టైల్ ఏంటి నా స్టమక్ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి నా మున్సిపాలిటీ ఏంటి నా వల్ల కాస్త నేను నువ్వు ఇలా వెళ్ళో నీ షేప్ మారుస్తాగా వద్దండి బాబు రిస్క్ అయిపోద్ది నేను ఉన్నానుగా మీరు ఎప్పుడు లేరు సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు కమిడీ అని నా పరిస్థితి సార్ ఇదిగో మాట్లాడకుండా పద భయపడకండి భర్తని భయపెట్టాలే గానీ భర్తను చూసి భయపడకూడదు భర్త భర్త ఏంటి ఆ కట్ లోపల ఉన్నది మీ ఆయనే ఏమైంది ఆయనకి పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అవి కాస్త పేలిపోయాయి వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా వెళ్ళారు దూరం దూరం ఈ సమయంలో ఆయన్ని వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయి బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదంతో చెప్పారు ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్ లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు పదని లోపల తీసుకెళ్దాం జాగ్రత్త మెల్లగా మెల్లగా సార్ తంబి ఇది సింగిల్ కాదు డబుల్ ఏ గంతేనంటావన్నా ఎదురకుండా ఎవిడెన్స్ కనపడతాయి గంతేనంటావా అంటావేంటయ్యా వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు మనమిద్దరు నెమ్మదిగా పడుకోండి సార్ మీరు వెళ్ళి ఫ్యాన్ తీసుకోండి నువ్వు లేకుండా అలాగే నాలుగు రోజులు పడుకో మరి తిండేలా సార్ నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే డోంట్ వరీ సార్ డోంట్ వరీ జాగ్రత్తగా చూసుకోండి థాంక్స్ అండి ఏమండి బాబుకి ఎలా ఉంది మిమ్మల్ని కలవరిస్తున్నాడు రే రామారా బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు అలాగే నా డ్యూటీ వేరే వాడికి వేసొచ్చాను ఇంతలో టూ టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు చాలే గాడు బాంబు పెళ్లిన బతికిపోయిండు గట్టి విన్నావు నా మరదలు నేను ఎట్టైనా పెళ్లి చేసుకోవాలి ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు మిగిలిన 10% ప్రాణం మీద మనం రెండు దెబ్బలు కొట్టాం అనుకో పూర్తిగా చస్తాడు ఆ తర్వాత నీ మరదలను పెళ్లి చేసుకోవచ్చు అయితే పద వాడిని ఎత్తుకొచ్చి కథం చేద్దాం మాట వినకుండా వెళ్ళారు ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో లేవండి లేస్తే పడుకోలేను నేను పడుకోబెడతాంగా లేవండి చూస్తా వదురు గాని ఇప్పటి కారసాలు తాగాను ఇంకా నా వల్ల కాదు అలా అనకండి భోజనం లేదుగా నీరసం వస్తుంది పట్టండి అయ్యో వద్దండి వద్దండి అండినా అండి అన్నానండి అనే ఉంటానండి ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్ మీ మాటలు కూడా తేడా వచ్చింది అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి మూతి పగిలి నాలుగు కరుచుకున్నాను అయ్యో మీకేదైనా అయితే నాకు దిక్కెవరు ఆయన ఇంకెవరు ఆయన ఎవరు ఆయన అంటే దేవుడు దేవుడు సర్లే పట్టండి ఏంటలా ఉడుకుతున్నారు పైనుంచి కిందకి ఎర్త్ అవుతుంటే వణకుండా ఎలా ఉంటాను నాకు అసలే సహనం తక్కువ కాస్త దూరంగా ఉండండి సారీ అండి ఇంతటి దానికి సారీ ఎందుకండి సారీ మార్చుకుని వస్తాను ఉండండి
గంట కి గండం గట్టెక్కింది నాయన ఇలాంటి టైప్ సీన్ ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం దేవుడో కాలు జారటం ఖాయం చిన్న పిల్లల ఏం తార్పులు కసే పోర్చుకోండి అవే తగ్గిపోతాయి పుసుగేశ్వరు ఉన్నారా దేవుడో దరిద్రుడు జాన్సీ చూసి టెంప్ట్ అయ్యి అటెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో ఏంటి జాన్సీ ఏమైంది మా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారండి ఎవరు ఏమో తెలియదు కాపాడండి ఓరి నాయనో